కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం కృపానగర్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని అద్వానంగా మారింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కానీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని కృపానగర్ గ్రామానికి వెళ్లేందుకు R&B ప్రధాన రహదారి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృపానగర్ గ్రామానికి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల క్రితం తారు రోడ్డును వేసింది. కానీ ప్రస్తుతం ఆ రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడుతూ పోరుమామిళ్ళ మండలం కృపానగర్ గ్రామానికి ఏర్పాటు చేసిన తారు రోడ్డుపై కంకరరాళ్లు లేచి గుంతలు పడి పూర్తిగా దెబ్బతిందని, అందువల్ల ప్రజలు, వాహనదారులు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. అత్యవసర సమయంలో పోరుమామిళ్ళ పట్టణానికి వెళ్లాలన్నా ఈ రహదారి సరిలేకపోవడంతో సమయానుకూలంగా వెళ్లలేకపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. ఈ రహదారిపైన అధికారులు, రాజకీయ నాయకులు వెళుతుంటారే తప్ప దెబ్బతిన్న ఈ రహదారిపై ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దెబ్బతిన్న ఈ రహదారి మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు వేసిండ్రు సార్, గుంతలు మెట్టలు ఉండేది. మాకు పోరానికి, పూర్ణాలకు పోరానికి మాకు లేదు. గుంతలు మెట్లు మసి బిడ్డలు నేర్చుకొని మబ్బున మాడాన మేము రాలేకున్నాం. ముసలి మా ముసలి పిల్లలని రాలేకున్నాను సార్. మాకు ఒక ఏదన్నా లోడ్ వేయండి సార్. మాకు కృపానగర్. ఎవరు? కృపానగర్. ఎక్కడి నుంచి రోడ్డు? అక్కడ నుంచి మాది అక్కడ పంచాయతీ. అక్కడ పంచాయతీ కృపానగర్ కాలనీ సార్. మాకు దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం రోడ్డు వేసింది ఇక్కడ. ఈ రోడ్లు వేసినటువంటి ఆలోచనతో ఇప్పుడు కూడా మాకు రోడ్డు మరమ్మతులు అంటూ మరి ఏం లేవు. ఎడలు తక్కువ ఇచ్చు డబ్బులు పోయేటువంటి సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఈ రోడ్లు బాగా చేసినట్టుగానట్లయితే మాకు రాను కూడా మాకు బాగుంటుంది. ఒకవేళ ఇంకోటి కూడా మేము గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, బాలింతలు బోలింతలు కాకుండా కూడా గర్భవతి స్త్రీలు ఎటువంటి ఉందని అనుకో, వీళ్ళు అక్కడ వెళ్ళబో లోపలే తానుపు కాగలుగుతారు. ఇబ్బంది ఏం లేదు. అటువంటి దుర్స్థితిలో ఉండే ఈ రోడ్లు, దయచేసి ఈ రోడ్డును మీరు మరమ్మతు చేసి మాకు రాను పోను రోడ్లు మరమ్మతులు కల్పించుకునే తమని కోరడం. అధికారులకు వినించినాం, అధికారులు కూడా పట్టించుకోలేదు. అది విషయం సార్. ఆ రోడ్లు గుంతలు మెట్టుకున్నటువంటి సందర్భంలో మేము ఒక కృపానగర్ నుంచి మేము ప్రభుత్వానికి మేము తెలియపరచుకోవడం జరుగుతుంది. దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ పిల్ల పై. అక్కడ పిల్ల రోడ్లోకి కృపానగర్ వరకు మెయిన్ రోడ్లోకి దాదాపు ఒక 3 కిలోమీటర్లు అదనంగా ఉంటుంది. అది విషయం సార్. ఈ రోడ్డు వేసి దాదాపు 10 సంవత్సరాలు దాకా అవుతున్నది. 10 సంవత్సరాల నుండి దీన్ని పట్టుకుని నాదుడు లేదు. ప్రభుత్వం వారు కానీ ఎవరు, దానికి సంబంధిత అధికారులు ఎవరు వచ్చి పట్టుకోలేదు. చూసి చూసినట్టు పోతాను. ఇప్పుడు ఆ నుండి అక్కడపల్లి గ్రామం రోడ్డు కాని నుండి కృపానగర్ కాలనీకి 3 కిలోమీటర్ల దూరం ఉంది. 3 కిలోమీటర్లలో తారు లేదు, గుంతలు పడిపోయినాయి. ఇది వస్తాపోత సూచన కానీ దానికి సంబంధిత అధికారులు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కృపానగర్ నుంచి వెంకటాపురం అక్కడ వెళ్ళే పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు పోవాలి? 3 కిలోమీటర్లు పోవాలి. అంటే రోడ్డు పూర్తి దెబ్బతినేది. పూర్తిగా దెబ్బతినది. కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు అధికారులు దృష్టికి తీసుకోవైనా తీసుకున్నా పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. తార్ రోడ్డు, తార్ రోడ్డు సార్. మా రోడ్డు పంచాయతీ గురించి బట్టి పోయేదానికి చాలా ఇబ్బంది ఉంది మాకు. వర్షాకాలం వచ్చినా కానీ మామూలుగా మాకు రోడ్డు కృపానగర్, నాలుగొండ పంచాయతీ కృపానగర్లో చాలా ఇబ్బంది ఉంది మాకు. చాలా పంచాయతీ ఉంది. ఆ రోడ్డు మాకు శుభ్రం కావాలని ఎవరు విలేకరు చెప్పినా, ఎందరికి చెప్పినా కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మేము ఈ పంచాయతీల వల్ల మొత్తానికి చెప్పినాము, అందరికీ చెప్పినాము, కానీ ఎవరు పట్టించుకోలేదు. మమ్మల్ని నాయకులు ఎవరు పట్టించుకోలేదు. పట్టుకున్నప్పుడు రోడ్లు గుంతల మెట్లు ఉంది, రాళ్ళు వెళ్ళినాయి. ఇంకేం వస్తుంది మాకు? ఏమి రాలే.